వెల్కమ్ టు గాడ్ ఆఫ్ డెత్ గేమ్ ఫ్రెండ్స్. ఇవాళ ఏంటంటే మీకు ఒక ఫ్రెండ్కి, ఇప్పుడు సపోజ్ అన్నారు కదా మన ఫ్రెండ్ గరుడాకి విజయబ్రోకి ఎలాగ మనం పంపించాలి గిఫ్ట్, అంటే ఎవరికైనా ఫ్రెండ్స్కి సైమల్టేనియస్గా గిఫ్ట్ అట్లా పంపించాలని వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనకి ఖచ్చితంగా కూడా ఆ ఫ్రెండ్ నీకు ఫ్రెండ్ అయ్యి ఉండాలి, నువ్వు పంపించేవాడు నీకు ఫ్రెండ్ అయ్యి ఉండాలి, పైగా మీరిద్దరు కూడా ఒక స్క్వాడ్, నువ్వు ఎవరికైతే గిఫ్ట్ పంపిస్తున్నావు వాళ్ళందరూ నీ స్క్వాడ్లో ఉండాలి. ఇప్పుడు నేను సోలో కొంటే వాళ్ళకి గిఫ్ట్ పంపించలేదు, నేను స్క్వాడ్లో కానీ డ్యూయల్స్ ఇద్దరు అనుకో, డ్యూయల్స్ ఉన్నా పర్లేదు స్క్వాడ్ ఉన్నా పర్లేదు. సో ఇప్పుడు నేను స్క్వాడ్ పెట్టాను, ఇంకో ఇద్దరు యాడ్ చేయొచ్చు కూడా, ఆ నలుగురికి పంపించచ్చు, ఆ ముగ్గురికి, లేదా వీడొక్కడే ఉన్నాడు కానీ స్క్వాడ్ వీడికొక్కడికైనా పంపించవచ్చు. సో గిఫ్ట్ ఎట్ట పంపించాలంటే గరుడా చెప్తుంది ఉండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్న కింద ఇది కనిపిస్తుంది సరా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, ఇక్కడ ఇదిగో గిఫ్ట్ టూ, ఇక్కడ గిఫ్ట్ టూ అని ఉంది కదా, గిఫ్ట్ ఎవరికైతే పంపిపోతున్నారో, ఇక్కడ గరుడ ఒక్కడ ఉన్నాడు కదా ఒక్కడ పేరే చూపించింది, ఇక్కడ ఇంకా స్క్వాడ్లో ఇంకా ఇద్దరు ఉన్నారనుకోండి వాళ్ళిద్దరు పేర్లు కూడా కనిపిస్తాయి. మనకి ఎవరైతే గిఫ్ట్ చేయాలనుకుంటున్నాం మనం వాళ్ళకి, వాళ్ళని టిక్ చేయండి. ఇప్పుడు గరుడ ఒక్కడ ఉన్నాడు కదా, గరుడ గిఫ్ట్ సెండ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను టిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకో ఇద్దరు ఉన్నారనుకోండి స్క్వాడ్లో, మన స్క్వాడ్లో ఇంకో ఇద్దరు పిలిచే ఇద్దరు కూడా గిఫ్ట్ సెండ్ చేయాలి, వాళ్ళిద్దరు కూడా టిక్ చేయండి ఇక్కడ. అర్థమైందా? సో ఇద్దరు ముగ్గురు కాడికి ఒకేసారి పంపించబడి మ్యాక్సిమం ఒక్కడే సెలెక్ట్ చేయండి, ఒకరిని సెలెక్ట్ చేశారు కదా టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఐటెమ్ ఫస్ట్ ఐటెమ్ ఆటోమేటిక్గా 1499 అంటే భయపడబాకండి, ఫస్ట్ ఐటెమ్ ఆటోమేటిక్గా క్లిక్ అయ్యి ఉంది కాబట్టి మీకు అంత కనిపించింది 499 క్లిక్ చేయగానే. అలాగే వెనక్కి వెళ్ళిపోండి, అన్నీ ఉంటాయి మీకు, ఇదే 499 డ్రెస్ అలా ఇదంతా చూసుకోండి. ఈ పైదేమో మెయిన్ రికమెండెడ్, వాడు చూపిస్తున్నాడు ఈ వేస్ట్, ఈ కింద ఇంకా వెళ్ళండి, 500 rupees కూడా వస్తాయి ఈ డ్రెస్లో వస్తాయి. మీకు ఇంకా తక్కువలో కావాలంటే 100 rupees ఎవరికైనా ఏమైనా గిఫ్ట్లు పంపిస్తాను చూపిస్తాను మీకు, థ్యాంక్గా చూపిస్తాను మీకు వీడియో ఇలా చెప్తాను. సో ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం మనం, ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్, ఎన్ని ఏం కావాలన్నా పంపించవచ్చు గిఫ్ట్ షోలో, ఒక ఫ్రెండ్కి ఎవరికైనా ఏమైనా పంపించాలన్నా పెట్లు కూడా పంపించవచ్చు ఆఖరికి. బట్ క్యారెక్టర్ మ్యాక్సిమం ఇదిగో క్యారెక్టర్ మ్యాక్సిమం తక్కువ పంపించగలిగాయి. ఇదిగోండి ఇక చూసారు కదా ఈ డ్రెస్సులు, డ్రెస్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఒక ఐటెం ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమే పంపించగలరు, ఒకేసారి 2-3 పంపించలేరు. ఐటెం పంపించిన తర్వాత మళ్ళీ అది సెండ్ అయిన తర్వాత అలా ఇంకోసారి అలా రోజుకి 2-3 లేదా 2-3 ఫ్రెండ్స్ అంతవరకు గిఫ్ట్ పంపించగలరు ఒక మనిషికి వచ్చి, ఒక రోజుకి వచ్చి ఇంకెక్కువ కూడా పంపించలేరు మీరు. సో ఇప్పుడు ఇదిగోండి ఇది గీట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం, ఇది తక్కువలో చూపిద్దామని మీకు అమౌంట్ ఉండిద్దో లేదా అని చెప్పి తక్కువలో చూపిద్దామని చూపిస్తాను నేను. సరే 150 అనుకుందాం, 150 ఇది బాగుంది అనుకుందాం, ఇది క్లిక్ చేసా, ఇక్కడ 150 ఉంది, ఇక్కడ గరుడ టిక్ చేసి చేయాలి. టిక్ చేసిన తర్వాత ఇది చేశాను, ఇది గరుడ టిక్ చేశాను, తర్వాత 150 నొక్కాం అనుకోండి, ఇక్కడ నన్నే పడుతుంది, నా దగ్గర డైమండ్ లేవు కాబట్టి 60 diamonds ఉన్నాయి నా దగ్గర ఎందుకంటే ఇక్కడ. సో గో టు టాప్ అప్, టాప్అప్ చేయాలి. సో మీ దగ్గర మినిమమ్ మీరు ఎంత గిఫ్ట్ చేస్తారో అంత డైమండ్స్ మీ దగ్గర అట్టి పెట్టుకోవాలి. అర్థమైందా? సో చేసి ఈ సెండర్ నొక్కంగానే ఇది పడదు, ఒక గిఫ్ట్ బాక్స్ ఒక గిఫ్ట్ బొమ్మ పడిపోయింది, ఇంకా వాడి గిఫ్ట్ వెళ్ళిపోయింది అన్నమాట గరుడాకి. ఇప్పుడు గిఫ్ట్ వెళ్ళిపోయినాడు ఎట్లా చెక్ చేసుకోవాలి వాడి గిఫ్ట్ ఎలా వచ్చిందని చెప్పేసి మీరు అనుకుంటే, రైట్ సైడ్ ఇదిగో ఈ మెసేజ్ బాక్స్ చూసారా, ఇదిగో నేను చెప్తున్నా కదా రైట్ సైడ్ ఈ మెసేజ్ బాక్స్, ఆ మెసేజ్ బాక్స్ క్లిక్ చేయండి. ఇది ఆ మెసేజ్ బాక్స్ క్లిక్ చేయగానే ఇక్కడ గరుడాకి గిఫ్ట్ అంటే మీరు ఎవరికైతే గిఫ్ట్ పంపించారో వాడి దాంట్లో ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ కనిపించింది మీరు గిఫ్ట్ వచ్చిందా లేదని, దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అర్థమైందా? మీరు ఎవడైతే గిఫ్ట్ పంపించారో వాడికి ఈ మెసేజ్ ఇది, ఈ మెసేజ్ కనిపిస్తుంది సరే, ఈ మెసేజ్ దీంట్లో వచ్చింది అన్నమాట మీరు గిఫ్ట్ చేసిన వెంటనే, దీన్ని క్లిక్ చేయగానే దీంట్లో కనిపించేసింది, దాన్ని క్లెయిమ్ అని ఇక్కడ పడిద్ది, క్లెయిమ్ అని ఇడబడంగానే క్లెయిమ్ నొక్కగానే ఆ గిఫ్ట్ వాడికి వచ్చేసేసింది. సో అది ఫ్రెండ్స్ మనం ఒక ఫ్రెండ్కి ఎలా పంపించాలి గిఫ్ట్ అనేది, రోజుకి 2-3 కంటే ఎక్కువ పంపించలేము ఫ్రెండ్కి. కాబట్టి ఒక ఫ్రెండ్కి మీకు ఎవరు మీ దగ్గర డైమండ్స్ ఉండి, ఒకటి దగ్గర ఒకటి కావాలి అమౌంట్ లేవు కానీ మీ డైమండ్స్తో వాడు గిఫ్ట్ చెయ్యాలి అనుకుంటే మీరు అలా చేయొచ్చు ఫ్రెండ్స్. అది కాబట్టి మన ఛానల్ని వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది, కొంచెం ఏమనుకోబండి ఫ్రెండ్స్, వర్క్ ఉంటే అలా చేయలేకపోతున్నాను. దయచేసి మీరు అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ, ఎందుకంటే షేర్ ఎక్కువ షేర్ చేసి మాకు మన గ్రూప్లో మా వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో ఎవరైతే స్క్రీన్ షాట్లు ఎక్కువ పెడతారో వాళ్ళకి మేము అలర్ట్ పాస్ కూడా ఇవ్వబోతున్నాము. మన గిల్డ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మేము లింక్ ఇస్తాము, దాంట్లో జాయిన్ అవ్వండి, గాడ్ ఆఫ్ డెత్ మన గిల్డ్ తెలుగు వాళ్ళ వారికి ఫ్రెండ్స్. అది కూడా ఫ్రెండ్స్ వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం.